హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ రాజు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి అలాగే బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడైతే ఏదైతే ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయో వాటిని నిర్వహించి తీరాలని చెప్పేసి హైకోర్టు ఇప్పటికే ఒక ప్రకటన తెలియజేయడం అనేది జరిగింది. దానికి తోడు సెప్టెంబర్ 14 నుంచి డిగ్రీ వాళ్ళకి అలాగే బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్లు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. యూజీసీ పర్మిషన్ కూడా దీనికి కావాలి కాబట్టి యూజీసీ వాళ్ళతోటి కూడా ప్రయత్నాలు జరుపుతుండడం ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. మరి కోవిడ్ కారణాల దృష్ట్యా ఇప్పటికే కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జేఈ కానీ నెట్ కానీ కూడా వాయిదా వేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ అవి వాయిదా వేసినట్లయితే జేఈ కానీ నెట్ కానీ డిగ్రీ అలాగే బీటెక్ పరీక్షలు కూడా వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగానే స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ అవి వాయిదా వేయకుండా నిర్వహించి తీరితే మాత్రం మీ డిగ్రీ వాళ్ళకి అలాగే బీటెక్ వాళ్ళకి కూడా పరీక్షలు నిర్వహిస్తారు. మరి దీని పైన అటు కేంద్రం కానీ యూజీసీ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి జిఎన్ఎన్. హాయ్ హలో, ఐఎమ్ సింగర్ ఎంఎల్ శృతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్.